కలియుగంలో అంతే త్యాగాలకి ఉండవు భోగాలు తప్ప మహాత్మా గాంధీ లాంటి వాడిని కూడా ఏదో ఒక రకంగా అలరబెట్టే ప్రయత్నమే చేస్తారు ఆయన ఏదో చేసేస్తే అలా ఉన్నారే ఇలా ఉన్నతే ఏవో పుస్తకాలు రాసేసి మాటలు రాసేసి ఇంకా మహాభారతం రామాయణాల మీద వచ్చే పుస్తకాల గురించి చెప్పకల మన కళ్ళ ముందు బతికిన మహానుభావుడు రక్త మాంసాలతో ఇటువంటి వాడు ఈ దేశం భూమి మీద ఉన్నాడు అంటే ప్రజలు నంబర్ వన్ అయిన కితాబ్ ఇచ్చిన మహానుభావుడు మహాత్మాగాంధీకి దిక్కులేదు ఆయన చరిత్రలో ఏమి లొసుకులు దొరుకుతాయని చూస్తున్నారు అంటే దేశంలో ఒక్కడిని కూడా పవిత్రుడిని పవిత్రుడుగా ఉండనీయడం ఈ ప్రచార సారథులకు ఇష్టం లేదు మీరు ఈ ప్రచారాలు చేసేవాడు రామాయణ భారతాల గురించి మహాత్మాగాంధీ గురించి విమర్శలు చేస్తూ రకరకాలుగా మాట్లాడేవాడు ఒకసారి ఆలోచించండి యువతరానికి ఎవరిని మీరు ఆదర్శంగా చూపిస్తారండి ఈ దేశం మొత్తం మీద మనలో మనం సంసారపక్షంగా ఆలోచిద్దాం ప్రతి వారిలో ఉండే ప్రతి చిన్న విషయాన్ని పీకి కిలికి లాగానాం పీకానాం చేసేస్తే ఇక యువతరానికి ఆదర్శ పురుషులు ఎవరైనా అసలు ఈ భారతదేశం మొత్తం మీద నూట పాతి కోట్ల జనాభాలో ఆరు పదివేల ఏళ్ళ నాగరికతలో ఎవరైనా ఉన్నారా మీరు ఏం చూపిస్తారంటే మనం ఎలాగో కావు మనం కుక్క మొత్త బిందులను తెలుస్తూనే ఉంది మనం చూసి వాళ్ళు నేర్చుకునేది ఏం లేదుగా నేను